got on? Kottaga Rindavasari Adhikaran Loki Ochinaka Kendra Prabhutvam Lo Narendra Modi Gari Prabhutvam Marikonni Abhivruddhi Patakalani Desam Munduku Teesukuravatam Jarigindi Rinduvela Pandumidi Enikallo Bharatiya Janata Party Sadhinchinatuvanti Charitratmaka Vijayam Venuka Kendra Prabhutvam Narendra Modi Garu Prabhutvam Chepattinatuvanti Abhivruddhi Padakalu Sankshema Padakalu Anuhya Ritilo ఈ రంగాల్లో సాధించినటువంటి అభివృద్ధి ప్రధాన కారణాలుగా మా విజయానికి నిలిచాయి. కేవలం 5 సంవత్సరాల సమయంలో 9 కోట్ల టాయిలెట్ల నిర్మాణం కానివ్వండి, 7 కోట్ల మంది మహిళలకి కుటుంబాలకు ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వటం కానివ్వండి, 3 కోట్ల కుటుంబాలకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా వారి ఇళ్లలో కరెంటు వెలుగు చూడటం కానివ్వండి. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే 60-70 సంవత్సరాల్లో సాధించినటువంటి సంక్షేమ రంగంలో విజయాలను కేవలం 5 సంవత్సరాల సమయంలో నరేంద్ర మోదీ గారు చేయటం జరిగింది. ఆయన చేసినటువంటి ఈ ప్రజల సేవాభావాన్ని గుర్తించి దేశ ప్రజలు చారిత్రాత్మక విజయాన్ని నరేంద్ర మోదీ గారికి 303 సీట్లు ఇచ్చి గెలిపించారు. అనేక మంది అనేక రకాల క్యాలిక్యులేషన్స్ చేసుకున్నారు. మరి కుల ప్రాతిపదికన భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్లో పెద్దగా ఫలితాలు సాధించలేదని, కర్ణాటక లాంటి రాష్ట్రంలో కాంగ్రెస్ జేడిఎస్ కలిశాయి కాబట్టి కూటమిగా ఏర్పడ్డాయి కాబట్టి మరి భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు గల్లంతైనని, తెలంగాణలో అసెంబ్లీలో అసలేమీ పెద్దగా సీట్లు గెలుచుకోలేదు, కేవలం 1 అసెంబ్లీ స్థానానికే పరిమితమైంది కాబట్టి సీట్లు గెలుచుకోలేదని, ఈ రకమైనటువంటి చాలా ట్రెడిషనల్ లెక్కలు వేసి అందరూ అనేక మంది విశ్లేషకులు కూడా మరి తమ అంచనాలు రుజువై తప్పైనవి అని తెలుసుకున్నారు. దానికి ప్రధాన కారణం నరేంద్ర మోదీ గారి ఆలోచన ధోరణి. కేవలం రాజకీయాలకే పరిమితమైన ప్రభుత్వాలలాగా కాకుండా ప్రజా సంక్షేమం అభివృద్ధి కోసం 5 సంవత్సరాలు అహర్నిశలు పనిచేసి కోట్ల కుటుంబాల జీవితాల్లో వెలుగు నింపారు. కనుకే ఆ పెద్ద స్థాయి విజయం మాకు లభించింది. మరి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా అవినీతి పాలైన పరిపాలన అందించటమే కాకుండా ప్రజా అభివృద్ధిని సంక్షేమాల్ని విస్మరించి కేవలం ప్రజాధన దుర్వినియోగంలోనే నిమిత్తమైపోయింది. కేవలం మరి కేంద్రంలో ఉన్న పార్టీని వారిపై అభియోగాలు మోపి మనమేదో రాజకీయంగా లబ్ధి పొందొచ్చు అని ఒక స్టంట్ మాత్రం చేసింది. దానిలో మీడియాలో విస్తృత ప్రచారం అయితే సాధించింది, తప్పితే ప్రజాక్షేత్రంలో వారికి ఎటువంటి సమర్థన లభించలేదు. ఈ రెండు కనుక మనం బేరీజు వేసుకున్నట్టయితే అభివృద్ధి పథంలో నచ్చినటువంటి నరేంద్ర మోదీ గారి అద్భుత విజయం అని దుర్మార్గపు రాజకీయాలు చేసి పూర్తిగా చిన్న భిన్నమైనటువంటి పూర్తిగా క్షీణించినటువంటి తెలుగుదేశ ప్రభుత్వం రాష్ట్రంలో, మరలా అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వంలోకి వచ్చాక ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏమాత్రం సమయం వృధా చేయకుండా పథకాలని పెద్ద స్థాయిలో అమలు చేయాలి అన్న ఒక బృహత్పరమైనటువంటి కార్యక్రమాన్ని మొదలెట్టారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అని ఏదైతే ఇంటరిమ్ బడ్జెట్లో ఈ సంవత్సరం ప్రారంభంలో అనౌన్స్ చేశారో, అంతకుముందు అది కేవలం సన్నకారు చిన్నకారు రైతులకు మాత్రమే, దాన్ని దేశంలోని రైతు కుటుంబాలందరికీ కూడా అంతకుముందు కేవలం 12 కోట్ల సన్నకారు చిన్నకారు రైతులకు మాత్రమే, దాన్ని రైతులందరికీ రైతు కుటుంబాలందరికీ ఈ పథకాన్ని
అందచేయాలి అని మొట్టమొదటి కేబినెట్లోనే ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిర్ణయం చేశారు.